దినాల్లో అలనాటి పౌలును తలపించే పరలోక మర్మభరిత సందేశాలు 13 సంవత్సరాల చిన్ననాటి నుండి దేవుని స్వాధీనమై ప్రతి విశ్వాసి బోధకుల స్థాయికి ఎదగాలనే హృదయ భారం గల దైవజనులు కిరణ్ పాల్ గారు మనతో దైవ చిత్తం పంచుకోబోతున్నారు ప్రతి విశ్వాసి పరిపూర్ణ సామర్థ్యతకై అపోస్తలుల ప్రవక్తల పునాది ప్రమాణ వాక్య ప్రకారం బోధ వాక్యాన్ని సరిగా విభజించు విధానం ఆది సంఘ నియమం సువార్తను గూర్చిన మర్మం వాక్య సారము అంచకాల సేవా విధానము శిష్యత్వము పరిశుద్ధ వ్యక్తిత్వ నిర్మాణం వాక్యం వింటుండగానే స్వస్థత పొందుతూ బోధకుల స్థాయి జ్ఞానంతో నింపబడుతున్నారు క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా క్రీస్తును బట్టి మీరెలాగూ ఆయన రక్తమును బట్టి ఆయన కుటుంబము నేను కూడా ఆయన రక్తమును బట్టి ఆయన కుటుంబమయ్యాం మనమందరము ఆయన కుటుంబము దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ రండి అనేక అద్భుతమైన మర్మయుక్తమైన సందేశాల పరంపరలో మరొక సందేశం విందాం ఎందుకు ఈ మర్మయుక్తమైన సందేశాలు వినాలి ఈ మర్మయుక్తమైన సందేశాలు వింటే లాభమేంటి ఈ మర్మయుక్తమైన సందేశాలు తెలుసుకోకపోతే పరలోకం రామా పరలోకం వెళ్ళడానికి యేసుప్రభు రక్తం ఉంటే చాలు కదా అనే చాలా డౌట్స్ చాలా మందిలో ఉండొచ్చు ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 8 నుండి 10 వచనాల ప్రకారంగా దేవుని చిత్తానుసారమైన మర్మము తెలుసుకోలేని వానికి సంపూర్ణ జ్ఞాన వివేచన ఉండదు అది మొదటి విషయం రెండవది దేవుని గురించిన జ్ఞానం లేనివాడు పశుప్రాయునితో సమానం అది సామెతల గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుండి 3 మాటల్లో కనబడుతుంది ఆ తర్వాత పరలోక రాజ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి వ్యక్తికి ఒకే రకమైన మహిమ శరీరం ఇవ్వబడదు మహిమ శరీరంలో వ్యత్యాసాలు ఉంటాయి అందుకే పౌలు గారు పునరుద్ధానం గురించి చెబుతూ చంద్రుని మహిమ వేరు సూర్యుని మహిమ వేరు నక్షత్రాల మహిమ వేరు అని చెప్పి పునరుద్ధానమును అలాగూ ఉండును అని అందుకే చెప్పాల్సి వచ్చింది కొందరు తక్కువ మహిమలో ఉంటారు కొందరు ఎక్కువ మహిమలో ఉంటారు కొందరు పరలోకపు దేవుని సింహాసనములో ఆయనతో పాటు ఆయన కూర్చుండబెడతానని చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారు ఇంకొందరికేమో అవకాశం ఉండదు మనము శరీరంలోని అవయవాలను గుర్తుంచుకోవాలి మనము వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం మరి అవయవాలు అన్నప్పుడు తల ఉన్నది కాళ్ళు కూడా తలకు కాళ్ళకి ఒకే స్థాయి లేదు అనేది గుర్తుంచుకోవాలి అలాగే పరలోకంలో కొందరు కాళ్ళ స్థానంలో అనగా తక్కువ స్థాయిలో ఉంటారు కొందరు ఉన్నత స్థాయిలో ఉంటారు దాన్నే మహిమ నుండి అధిక మహిమకు అని అన్నారు కాబట్టి దేవుని ప్రజలారా గుర్తెరగండి ఆత్మీయ జీవితాన్ని పౌలు గారు పరుగు పందెంతో ఎందుకు పెట్టాడంటే పరిగెత్తకపోతే గెలవకపోతే ఈ భూమి మీద లేకుండా చంపేస్తారా అంటే కాదు బహుమతి ఉండదు అంతే బతికే ఉంటారు బహుమతి ఉండదు ఘనత ఉండదు ఆత్మీయ జీవితంలో ఓడిపోతే తమ మట్టుకు తామే రక్షింపబడతారన్న మాట కూడా ఉంది అయితే ఇందులో కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి కొన్ని స్వయం ఖండనలు చేయగలిగిన మాటలు ఉన్నాయి ఆయన నమ్ముకుంటే చాలు రక్షింపబడతారు అనేది ఒకటైతే ఇంకో చోట నీ పేరిట మేము ఎన్ని చేయలేదు అన్నా సరే నువ్వెవరో నాకు తెలియదని కూడా దేవుడు తోసేసేవారు కూడా ఉన్నారు మరి వారు యేసుని నమ్మారు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు వారు నమ్మింది ప్రభువునే కదా కానీ వారు విడవబడతారు మరి ఆయన్ని నమ్మితే సరిపోతుంది పరలోకం అన్న వారికి ఈ ఐదుగురు బుద్ధి లేని కన్యకల పరిస్థితి కొంచెం భయం కలిగించే మాటే ఇంకో చోట ఏమో నాయందు విశ్వాసం ఉంచిన వానికి రక్షణ కలుగునన్న మాట కూడా నిలుచుంది దాని అర్థం ఏంటంటే నాయందు విశ్వాసం ఉంచిన వాడికి
రక్షణ ఉంది అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి మాటను విశ్వసించిన వాడికి. ఆయనను నమ్మడం అంటే అయ్యా నువ్వు దేవుడవు అని నమ్మితే సరిపోదు, ఆయన ఎందుకు దేవుడో తెలిసి ఉండాలి నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ప్రాముఖ్యం, ఆయన ఎందుకు దేవుడో నువ్వు నమ్మి ఉండాలి. ఆయన ఏమేమి నమ్ముతాడో, ఆయన ఏమేమి బోధిస్తాడో అది నువ్వు నమ్మి ఉండాలి. మన రక్షణ బోధ చేయుట ద్వారా ఆరంభమైంది. హెబ్రీపత్రిక 2:3 అంటాడు చూడండి, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. అట్టి రక్షణ అది గుర్తుంచుకోవాలి, ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక స్వస్థతలో అద్భుతాలను గురించి కూడా అక్కడ రాయబడింది, ఆయన చిత్తానుసారంగా వాటిని చేశాడని. అంటే అర్థమేంటి చదవండమ్మా. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించు చేతను, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ఆయన చిత్తానుసారముగా ఏం చేస్తాడంట, అద్భుతములను మహత్కార్యాలను. ప్రైజ్ ద లార్డ్. అంటే అర్థమేంటి, ఆయన చిత్తానుసారంగా చేస్తాడంటే ఆయన చిత్తము కానీ అద్భుతాలు ఉంటాయి, ఆయన చిత్తం కానీ మహత్కార్యాలు ఉంటాయి, ఆయన చిత్తము కానీ సేవ జరుగుతుంటుంది, ఆయన చిత్తం కానీ స్వస్థతలు జరుగుతుంది. ఉదాహరణకి ఈనాడు చాలామంది మైక్లో బిగ్గరగా కేక పెట్టగానే దెబ్బలు దెబ్బలు అని కొందరు పడిపోతారు, లేదనుకోండి వాళ్ళ ముందు పరిగెడుతూ పరిగెడుతూ వెళ్ళిపోతుంటే కొందరు పడతారు, లేదనుకోండి కొన్ని నీళ్లు చిమ్మితే కొందరు పడతారు, లేదనుకోండి చేతులు చాపి వాళ్ళ మీదకి అలాగా ఆడిస్తే కొందరు పడతారు, కొందరేమో కర్చిపులతో పడగొడతారు, కొందరేమో షూట్లతో పడగొడతారు, కొందరేమో కాళ్ళతో తన్ని పడగొడతారు, కొందరేమో ముట్టి పడగొడతారు, కొందరేమో ఊపి పడగొడతారు. ఏదేమైనా పడగొట్టడం అయితే జరుగుతుంది. ఇందులో దైవచిత్తం ఎంత మాత్రం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇది దైవచిత్తానికి విరుద్ధమైన పరిచర్య, దేవునికి ఇష్టమైన పరిచర్య అది కాదు. అయితే దయ్యాలు పట్టిన వారు కింద పడి పొరులుతారు, పడిపోతారు అనేది జరుగుతుంది. కానీ దయ్యములు పట్టని వారు కూడా పడిపోతున్నారు, దాని ద్వారా వారికి ఎలాంటి క్షేమాభివృద్ధి జరగట్లేదు. దేవుని చిత్తము ఒకనికి క్షేమాభివృద్ధిని ఇస్తుందే కానీ క్షేమాభివృద్ధికరము కానీ సమయం వృధా చేసే పనులు తాత్కాలిక వ్యర్థత కోసం దేవుడు పరిగెత్తాడు. ఇది ఎవ్వరూ కాదనలేని నిజం. ప్రైజ్ ద లార్డ్. మరి అలాగంటే వాళ్ళు నీళ్లు చిమ్ముతున్నారు కదా, లేదంటే గట్టిగా అరుస్తున్నారు కదా, చేతులు ఆడిస్తున్నారు కదా, వాళ్ళ పరిచర్య తప్పంటారా అంటే నేను వారిని వ్యక్తిగతంగా విమర్శించను. కానీ వారు బైబుల్కి విరుద్ధమైన పని అయితే చేస్తున్నారు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈనాడు జనులు ఎవరైనా సరే పడిపోయితే అక్కడ దేవుని శక్తి ఉందని నమ్ముతున్నారు. దయ్యములను వెలగొట్టే శక్తి ఉంది, అది దేవునికి స్తోత్రం. బైబుల్లో అది రాయబడింది కదా, బైబుల్లో రాయబడిన పరిచర్య దయ్యాలను వెలగొట్టడం. కానీ ఒకరిని పడగొట్టడం అనే పరిచర్య దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు చూపించే ఆధారాలు ఎలా ఉంటాయంటే, ఒకచోటనేమో యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన సైనికులు పడిపోయారు కదండి దేవుని ప్రభావం వచ్చినప్పుడు అని, ఇంకో చోటనేమో నీళ్లు పోసే విషయంలోకి వచ్చేసరికి చాలా చక్కగా యెషయా గ్రంథంలో, హెచ్కేలు గ్రంథంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమండి, నీళ్లను నీ మీద నేను కుమ్మరించదను, నీ సంతతి మీద నీళ్లను చిమ్మేదను అని ఈ కొన్ని మాటలు పట్టుకొని వీళ్ళు చేస్తున్నారు. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక, నూనెకు ప్రార్థన చేసి ఇస్తున్నారు చాలా మంచిది, దాంట్లో ప్రాబ్లం లేదు. నీళ్లకు ప్రార్థన చేసి ఇస్తున్నారు బాగుంది. నీళ్లను చల్లుతానన్నాడు కానీ చల్లినప్పుడు మీరు పడతారని అనలేదే. యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయారంటే ఇప్పుడు సంఘానికి వచ్చే వాళ్ళందరూ యేసుప్రభుని బంధించడానికి వస్తున్న వాళ్ళ పడిపోవడానికి, అక్కడ ఏ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు దాన్ని దేవుడు పరిగణలోకి తీసుకొని తన ప్రభావాన్ని విడుదల చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఆయన కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నారు, ఆయన్ని పట్టుకొని బంధించడానికి రావట్లా, ఎందుకు వాళ్ళని పడగొట్టాలి మరి. సరే దీని గురించి ఎన్నున్నా సరే చరిత్ర మాత్రం ఒకటి చెబుతుంది, ఒక స్త్రీలో ఉన్న అజ్ఞానపు పని ద్వారా ఇది ప్రారంభమైంది. మన దేశంలో కూడా కాదు ఇది, ఏమండి, ఒక స్త్రీ ద్వారా ఇది ఇతర దేశాల్లో, విదేశాల్లో ప్రారంభమైన దౌర్భాగ్య లక్షణం ఇది. ఇప్పుడు ఏంటో తెలుసా, ఏ దైవజనుని ముందు మనుషులు పడిపోతున్నారు, అక్కడ అభిషేకం ఎక్కువ ఉంది, దేవుడు ఎక్కువ అనుకుంటున్నారు వీళ్ళు.
కానీ ఇది దైవ చిత్తానుసారమైన పని కాదు. దేవుని ప్రజలారా, గుర్తెరగండి. ఈ అంచె దినాల్లో నేను వారిని విమర్శించడానికి కాదు. జనులు నా వైపేదో తిరుగుతారని చెప్పి నేను ఇంతవరకు ఎవరిని విమర్శించలేదు, ఎవరిని నేను చేయలేదు. ఎందుకో తెలుసా? నేను ఈ రోజు వరకు వాక్యాన్ని చూపించే ప్రయత్నమే చేశాను, కానీ జనుల్ని నా వైపు తిప్పుకోవడానికి వ్యర్థమైన ఆ మాటలు ఎప్పుడు పలకలేదు. వాక్యము వింటుండగా వారి విశ్వాసం వారిని స్వస్థపరచును. దేవుడు వారిలోనే ఉన్న వరాలని వారి కొరకు సిద్ధపరిచి వారినే వారి ప్రార్థనతో ఇంకొకరిని ఇంకొకరు స్వస్థపరచుకునేటట్లు చేసేటట్టు చేస్తాడు. మార్క్స్ వార్త 16:16 ఉన్న పరిపూర్ణత నా దగ్గర నెరవేర్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి విశ్వాసులు ఆ సామర్థ్యత ఉంది. ప్రతి విశ్వాసిని బోధకుల స్థాయికి ఎదిగింపచేసి అపోస్తలుల బోధ జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. కాబట్టి ఎవరైనా సరే ఈ మర్మయుక్తమైన సందేశాలు ఎందుకు వినాలండి? ఈ రహస్యాలు వినకపోతే ఏమవుతుంది అంటే, ఏమీ అవ్వదు. నువ్వు పరలోకానికి వస్తావేమో, నీ యథార్థత, నీ నీతి క్రియలు, నీ మంచితనాన్ని బట్టి వస్తావేమో, కానీ చాలా తక్కువ స్థితిలో ఉండడం మాత్రం ఖాయం. రెండవది, దేవుని గూర్చిన జ్ఞానం లేనివాడు పశుప్రాయుడు కాబట్టి చాలా తక్కువ స్థానంలో నీకు ఉండడం మాత్రమే కాదు, దేవుడు కూడా నీ దగ్గరికి రావడానికి కుదరదు. పరలోకంలో ఉన్నా సరే ఏంట్రా ఈ దౌర్భాగ్య జీవితం అనుకుని బాధపడతావు. అందుకే అన్నాడు, పరలోకంకి వచ్చిన వారికి కూడా సిగ్గుపడే ఒక అవకాశం ఉందనే తిమోతి, దేవుని ముందు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అన్నాడు. అక్కడ కూడా సిగ్గుపడతారు, పరలోకంకి వచ్చిన వారు కూడా బాధపడతారు, బహుమానాలు పోగొట్టుకుని బాధపడతారు. దేవుని కూర్చిన జ్ఞానం లేని వారు దేవునికి ప్రియమైన వారు ఎలా అవుతారు కదా? ఏదో దేవుడు జాలిపడి నీకు పరలోకాన్ని ఇస్తాడు, అగ్నిలోంచి తప్పించుకుంటాం అంతే. అయితే ఇది అందరికీ వర్తించదు, మరలా అందరికీ వర్తించదు. ఎందుకంటే చాలామంది బోధకులు కూడా పరలోకం నుంచి తప్పిపోతున్నారు. పొందనై ఉన్న వాగ్దానం పొందకుండా తప్పిపోదురనేమోనని మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు గారు బాధపడ్డారు. కొందరైతే ఖచ్చితంగా తొలగిపోతారు బుద్ధి లేని కన్యకల్లాగా, ఎందుకంటే వారి జ్ఞానం లేదు. బుద్ధి గల కన్యకలకు జ్ఞానం కూడా ఉంది, బుద్ధి కూడా ఉంది కదా. బుద్ధి ఎలా కలుగుతుందంటే జ్ఞానమును బట్టే బుద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇకపోతే మనం ఎందుకు ఇదంతా నేర్చుకోవాలంటే ఇంకొక పెద్ద రీజన్ ఉంది. ఎఫెసీ పత్రిక 3:8-10 దేవుడు తన సంఘము ద్వారా పరలోకంలో ఉన్న అధికారులకు ప్రధానులకు బోధ చేయించాలనుకున్నాడు. అంటే మనము వారికి నేర్పించాలి. దీని గురించి పరలోకపు విద్యార్థులు భూలోకపు గురువర్యులు అని ఒక సందేశం చేశాను, అందులో చెప్పాను నేను ఈ సంగతులు, గుర్తుంచుకోండి. కాబట్టి దేవుని ప్రజలారా, విషయం ఏంటంటే సంఘము దేవుని జ్ఞానాన్ని పరలోకంలో ఉన్న అధికారులకు ప్రధానులకు బోధ చేయాలి. ఏం నేర్చుకోకుండా వెళ్ళి వారికి ఏం చెప్తాం? వారికే తెలియని విషయాలు బైబిల్లో ఉన్నాయి, అవి రహస్యంగాను దేవుడు తన భార్య అయిన సంఘం కోసం దాచినవి. ఆ దాచిన సంగతులు తన భార్యకే తెలియాలి, కానీ ఇంకెవరికి తెలియడానికి దేవునికి ఇష్టం లేదు. మరి దేవుని భార్యగా సిద్ధపడుతున్న నీకు ఈ అంచె దినాల్లోనైనా దానియేలు ద్వారా, మోషే ద్వారా, పౌలు గారి ద్వారా మరుగు చేయబడిన, ముద్రింపబడి అలాగే దాచబడిన అనేక సంగతులు మనం తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 5:11 ప్రకారం ఇంకనూ మీకు అనేక సంగతులు చెప్పవలసి ఉన్నది, కానీ మీరు మందులైనందున విషదపరచుట కష్టము అంటాడు. అనేక సంగతులు మనం తెలుసుకోవాలి. దీని గురించి సమాధి అవుతున్న మర్మం అనే సందేశం వింటే ఈ భూమి మీద దేవుడు చెప్పాలనుకునే ఎన్ని సంగతులు మిస్ అవుతున్నామో అర్థమైపోతుంది. సమాధి అవుతున్న మర్మం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రజలారా ఇక దృష్టి ఉంచండి. ఇలాగే సాతాను సంఘంలో అనేక ప్రాముఖ్యమైన వ్యవస్థలపైన దాడి చేయడం ప్రారంభించాడు. వాడు దాడి చేస్తున్న అతి ప్రాముఖ్యమైన ఇంకొక వ్యవస్థ ఉంది, అది ప్రభు భోజన కార్యక్రమం పైన వాడు చాలా పెద్ద దాడి చేశాడు. ఎందుకంటే మన భక్తి అంతటికీ అది మూల స్తంభంగా దేవుడు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈరోజు అది నిలబడాలి. వాడు అదే స్తంభాన్ని పడగొడుతున్నాడు, కానీ ఆ స్తంభం నిలబడి ఉండాలి. ఆ స్తంభం నిలబడాలంటే ఒక సంఘం కావాలి. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్న సంఘం కావాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఒక సంఘం నిలబడితే ఆ సంఘముతో కలిపి ఆ సంఘములో నిలిచి అది కూడా ఒక స్తంభమే నిలబడుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు భోజనము సాతాను చాలా భయంకరంగా వ్యతిరేకించాడు. సో ఈ దినపు సందేశము, ప్రభు భోజనములో సాతాను ప్రమేయం, ఈ సందేశం ద్వారా మనం చాలా ఉన్నతమైన సంగతి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి
ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం, వేరే గత్యంతరం లేదు, అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది కిరణపాల జ్ఞానం కాదు, ఇది దేవుడు సంఘం కొరకు ఆకాశ మహాకాశాల నుండి తానెన్నుకున్న తన ప్రజల కొరకు పంపించిన అద్భుత సందేశం. ఇది నా మస్తిష్కంలో పుట్టినది కాదు, నేను ఏది నేర్చుకుంటానో అది మీకు బోధిస్తాను. ప్రైజ్ ద లార్డ్ కదా. అందరం కలిసి మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి, ప్రతిరోజు విద్యార్థులం అవ్వాలి. అందుకే ఒక ఆయన అన్నాడంట, ప్రతిదినం నేర్చుకునేవాడు ప్రతిదినం బోధింపలేడు అన్నాడు. ఆ పెద్ద ఆయన సరిగా ఉత్తరం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మనం వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ శ్రద్ధ వహించండి. నిర్గమాకాండము 40:4 చదువుకుందాం. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షము లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు సెలవిస్తున్నాడు, ప్రత్యక్ష గుడారములోని నియమాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారము కానివ్వండి, బల్ల కానివ్వండి, దీపవృక్షం కానివ్వండి, ఆనాటి ప్రతి పరిస్థితి కానివ్వండి, అదంతా ఈరోజు ఎందుకు రాయబడిందంటే మనకు బోధ కలుగుటకే. Romans 15:4 చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ బల్లను గుర్చి దీపవృక్షమును గుర్చి రాయబడింది. ఏమని చెప్పాడు? మొదట ఏం సిద్ధపరచాలంట? బల్లను, తర్వాత దీపవృక్షము. దీపవృక్షమును వెలిగించాలి. దీపవృక్షమును వెలిగించాలంటే దాంట్లో ఏం పోయాలి? నూనె పోయాలి. ఈ దీపస్తంభము అన్న దీపవృక్షం అన్న ఒకటే. ఈ దీపవృక్షం అంటే దేనికి సాదృశ్యము? సంఘమునకు సాదృశ్యము. ఇప్పుడు దీపస్తంభమును వెలిగించే సంగతి చెప్పాడు. దీపస్తంభమును వెలిగించడం అంటే అర్థం ఏంటన్నమాట? సంఘాన్ని వెలిగించాలి. పరిశుద్ధాత్మదేవుని నూనె అనగా అచ్చుగా ఒలివ నూనె. అచ్చు ఒలివ నూనె అంటే ఏంటి? వాక్య సారాంశము. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య సారాంశము, వాక్య సారాంశమును నూనె పోసి సంఘాన్ని పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగించాలి. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ప్రతి నీతిమంతుడు చేయాలనుకున్న పని కూడా ఇదే. ప్రతి సేవకునికున్న భారం ఇదేనండి. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి, గణపరచాలి. ప్రతి సేవకునికి సంఘాన్ని వెలిగించాలనే మనసే ఉంది, కాదని చెప్పలేం. ఎందుకంటే ఎవరికైనా సరే సంఘానికి పాపం నేర్పించాలనే మనసు ఉంటుందా? లేదు. సేవకుడు అందుకే నీతిమంతుడని బైబిల్ చెప్పబడింది. నీతిమంతులు ఉన్నారు కానీ సంఘానికి ఎలాంటి ప్రయోజనము జరగట్లేదు అనే విషయం బైబిల్ చెప్పింది. కారణమేంటి? 11:3 పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అంటే అర్థమేంటి? ఏదో చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల దేవుడు అనుకున్న పని మాత్రం జరగట్లేదు, ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళ సొంత పని కాదు కదా, దేవుడు చేయమన్నదే వీళ్ళు చెయ్యాలి. చేస్తున్నారు కానీ వీళ్ళ వల్ల ఏం కావట్లేదు, అంటే దేవుడు చిత్తము వీళ్ళు నెరవేర్చలేకపోతున్నారు. కారణం ఏంటంటే పునాదులు పాడైపోయాయి. వీళ్ళు పునాదుల మీద మనసు పెట్టక గోడలు కట్టుకునే పనిలోనే ఉన్నారు. అంటే సంఘాన్ని వెలిగించే పనిలో ఉన్నారు. సంఘంలో నూనె పోయకుండా సంఘాన్ని వెలిగించడం సాధ్యపడదన్న విషయం వీళ్ళు గుర్తుపట్టట్లేదు. అచ్చు ఒలివ నూనె పోయకుండా దీపస్తంభము వెలగనే వెలగదు. నూనెను అధికముగా సమకూర్చుకోవాలి. ఒక్కసారి దీపవృక్షము వెలిగితే అది ఆరకుండా చూసుకోవాలి. యాజకుడు బంగారు కత్తెర పట్టుకొని దాన్ని సవరిస్తూ అది ఆరిపోకుండా ఎప్పటికప్పుడు నూనెను పోస్తూ ఉండాలి. అది నియమం, ఎప్పటికప్పుడు పోస్తూ ఉండాలి, ఆరకూడదు. అలా పోయడం మర్చిపోయారు కాబట్టి, సమకూర్చడం మర్చిపోయారు కాబట్టి బుద్ధి లేని కన్యకలకు నూనె అయిపోయింది, వారు విడువబడ్డారు. ఇప్పుడు వెలిగించాలంటే అచ్చు ఒలివ నూనె కావాలి, కల్తీ ఒలివ నూనె కాదు. ఒలివ నూనె అంటే వాక్యముతో మనం పోల్చుకున్నాం. నూనె అన్న ప్రతిసారి ప్రార్థనతోనూ అభిషేకంతోనూ పోల్చుకోవడం కుదరదు. ప్రతిసారి ఆత్మాభిషేకం చెప్పుకోవడం కుదరదు. కొన్ని సందర్భాల్లో దేవుడు అలా చెప్పాడు. ఒకే వాటిని దేవుడు ఆయా పరిస్థితుల్లో దాన్ని వేరువేరుగా మార్చి చెప్పాడు. ఉదాహరణకి పులిసిన పిండిని గుర్చి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఒకసారి పులిసిన పిండినేమో పాపంతో పోల్చాడు, ఇంకో చోటనేమో పరలోక రాజ్యమును పులిసిన పిండితో పోల్చాడు. ఒకే దాన్ని రెండు రకాలుగా పోల్చాడు. అలాగే దేవుడు ఒకే వస్తువుని రెండు చోట్లు రెండు రకాలుగా పరిస్థితిని బట్టి పోలుస్తాడు. దాని ఉద్దేశం మారిపోతుంది. అది దేవుని ఉద్దేశం అని గుర్తుపట్టడం తెలియకపోతే ప్రతిసారి ఒకే వాక్యాన్ని ఒకే దాన్ని గుర్చి రెండు పరిస్థితుల్లో చేసేసి మొత్తం వాక్యం చెరపబడిపోతుంది. అలా చెరపబడకూడదు. చెరపబడకుండా ఉండాలంటే దేవుని కాళ్ళు పట్టుకొని బతిమాలుకొని వాక్యమును ప్రజలకు అందించే ముందు ఒక నెల రోజుల నుండి దేవుని బతిమాలుకొని చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. వాక్యము ప్రతి వ్యక్తి అనుభవించి వాక్యం అనుభవంలోనికి వచ్చినాక బోధ చేస్తే
అది స్థిరమై నిలుస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రతి నీతిమంతుడు చేస్తున్న చాలా ప్రాముఖ్యమైన పని ఏంటంటే ప్రతి సంఘాన్ని వెలిగించాలనుకున్నారు, ప్రతి వ్యక్తిని వెలిగించాలనుకున్నారు. తప్పేమీ కాదు, కానీ దీపవృక్షము వెలిగించే కంటే ముందు, దీపానికి క్షేమాన్ని కలిగజేసే ముందు, సంఘానికి క్షేమాన్ని కలిగజేసే ముందు, సంఘానికి పరిశుద్ధత నేర్పించే ముందు, సంఘాన్ని గొప్ప చేయాలనుకునే ముందు ఒకటి గుర్తుంచుకోండి, ఆ పరిశుద్ధతను, ఆ నీతితనాన్ని, ఆ గొప్ప వెలుగును నిలబెట్టగలిగినది ఇంకొకటి ఉంది. అది నిలబెట్టిన తర్వాత దీన్ని నిలబెట్టాలి, లేదంటే పూర్తిగా ఏది నిలవదు. మొదట క్రమం ఏంటంటే చూడండి, ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి ఆ నాలుగో వచనం చూడండి. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి అంట. మొదట ఏం చేయాలి? మొదట బల్లను అన్నాడు. మొదట బల్లను ఉంచాలి. అనగా ఏంటనుకున్నారు? ప్రభు భోజనము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆయన శరీరము రక్తము. ఏమండి, బైబిల్ గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో ఒకే ఒక్కసారి ప్రభు భోజనము నుంచి ప్రభు బల్ల అని రాయబడింది. ఒక్కసారే ఉంది అది కూడా. ఏమండి, అందుకని చాలామంది ప్రభు బల్ల అంటుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, ప్రభు బల్ల అనకుండా ప్రభు భోజనమని, ప్రభు శరీరము రక్తమని అందాము అని. ప్రైజ్ ద లార్డ్. ప్రభు బల్ల అండంలో తప్పు లేదు, ఎందుకంటే బైబిల్లో ఒకసారి అది రాయబడింది. కానీ ఎక్కువసార్లు ప్రభు భోజనం రాయబడినప్పుడు దేన్ని ఎక్కువగా పలకడం మంచిది? రైట్. ఈ ప్రభు బల్ల అని ఎందుకు అనాల్సి వచ్చింది అనే దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది, అందుకు అది ఒక్కసారి ఇవ్వబడింది. ప్రైజ్ ద లార్డ్. గుర్తుంచుకోండి, ఏదైనా ఒకటి ఒక్కసారే ఇవ్వబడితే దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కాదు ఉద్దేశం. ఏదైనా ఒకటి రెండు మూడు కంటే ఎక్కువసార్లు ఇవ్వబడింది అంటే దాన్ని పరిశీలించి మనం ఫాలో అవ్వాలి. ఒకసారి ఇవ్వబడింది మనకు అధికారికమైన నియమం ఏమీ కాదు. అది మనం తెలుసుకోవడానికి దేవుడు పెట్టినటువంటి క్లూస్ అన్నమాట. దేవుని జ్ఞానాన్ని చెప్పడానికి దేవుడు ఏదో చెప్పే ప్రయత్నంలో అలా అక్కడ వదిలేశాడు దాన్ని. ప్రైజ్ ద లార్డ్. మొదట బల్లను సమకూర్చుకోవాలి, బల్లను సిద్ధపరచాలి, తర్వాత దీపస్తంభాన్ని వెలిగించాలి. ఆది సంఘానికి ఉన్న నియమం ఇదే. ఆది అపోస్తలులు ఇలాగే చేసేవారు, మొదట బల్లను సమీపించేవారు, తర్వాత సంఘాన్ని వెలిగించుకునేవారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు అలా చేశారు కాబట్టే ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవం ఇప్పుడు మరలా రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. మరి ఆది సంఘ వైభవం ఎలా ఉండేది చూడండి ఒకసారి, అపోస్తల కార్యములు 2:42. వీరు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. 4 రకాల భక్తి సాధన స్తంభాలు ఇవి. 4 రకాల పనులు. ఒకటి ఏంటి చూడండి చాలా స్పష్టంగా, వీరు అపోస్తుల బోధయందు అంట. 2వది సహవాసముందు. 3వది రొట్టె విరుచుట ఎందు. 4వది బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 వారు చేశారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు వాళ్ళు ఎలా ఉన్నారంట? ఎడతగక ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇందులో ఏ ఒక్కటి మీరినా సరే మిగతా 3కు విలువ ఉండదు. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా మిగతా 3ంటికి అసలు విలువే ఉండదు. అది 3 ద్వారా ఎలాంటి ప్రయోజనమే ఉండదు. ప్రారంభంలో ఏముంది చూడండి, అక్కడ అపోస్తుల బోధయందును అని ఉంది. రైట్. ఈ బోధను గురించి ఒకసారి ఆలోచిద్దాం. బోధ విషయంలో ఆ వ్యక్తి దేవుని వాక్యమును విన్న తర్వాత ఆ వ్యక్తి హృదయంలో ఆ బోధ పడి అది ఫలించకపోతే ఖచ్చితంగా అది ఫలవంతమైన నేల కాదు. దీని గురించి మత్తయి సువార్త 13:7 రాయబడింది. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఏమండి, విత్తనాలు విత్తువాని గురించి చెబుతూ కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఇక్కడ విషయం ఏంటంటే విత్తనాలు పడ్డాయి, నేల మంచిదే, వెంటనే చక్కటి ఫలం కూడా వచ్చింది, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే దానికి ఏం మొలిచాయి? దాని చుట్టూ ముళ్ళ పొదలు. అది పడడమే ముళ్ళ పొదల్లో పడ్డాయి. నేల మంచిదే, చక్కటి ఫలం వచ్చింది, కానీ ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? ముళ్ళ పొదల్ లాంటి నీ వ్యక్తిత్వం, ముళ్ళ పొదల్లాంటి నీ మనస్తత్వం, నీ ముళ్ళ పొదల్లాంటి
నీ పాపాలు తప్పులు ఎంత అపోస్తలుల బోధ విన్నా సరే ఎంత ప్రవక్త బోధ విన్నా సరే నీ హృదయమనే ఆ నేలలో ఇంకా రోగము ఇంకా వ్యాధి ఇంకా భయంకరమైనవి మోసకరమైనవి ఇంకా నిలిచి ఉంటే అవి వాక్యాన్ని అణచివేస్తాయి చూసారా ఎంత భయంకరమో అర్థమవుతుందా నువ్వు ఎంత బోధయందు అపోస్తల బోధయందు ప్రవక్తల బోధయందు ఎంత నిలుచున్నా సరే నీ హృదయం ఇంకా ఘోరమైనదైతే ఇంకా మోసకరమైనదైతే ఇంకా పాపమును చేస్తున్నట్లయితే ఆ పాపమే ఎక్కువైపోయి వాక్యాన్ని నిష్ఫలము చేస్తుంది అని దేవుడు చెప్పిన ఆయన అసలు ఉద్దేశం దేవుడే తన నోటితో తను చెప్పాడు అంటే బోధ వింటే సరిపోదు ఖచ్చితంగా ఏం చేయాలి హృదయాన్ని సరిచేసుకోవాలి వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవాలి మనలోని మనస్సుని మన ఆధీనములో పరిశుద్ధాత్మ దేవుని సర్వాధికారములోనికి అప్పగించుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యం ప్రైజ్ ద లార్డ్ ఇది ఎప్పుడు జరుగుతుంది మనలోని పాపమును పెకలిస్తే తప్ప ఈ ముళ్ళను పెకలిస్తే తప్ప అవి మొలబవు అవి ఫలించవు ఇంతేనా ఇదే కదా వాస్తవం అదే వాస్తవం అయితే ఆ ముళ్ళను పెకలించే పని జరుగుతున్నప్పుడే ప్రభు భోజన కార్యక్రమం జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ ముళ్ళను పెకలించే కార్యక్రమమే ప్రభు భోజన కార్యక్రమం ఎందుకంటే ప్రభు శరీరము రక్తం తినువాడు ప్రతివాడు తన్ను తాను పరీక్షింపుకొనవలెను కదా మొదటి కొరింథీ 11:28 ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేయవలెను ఇప్పుడు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నప్పుడు ఏవి పెకలించబడతాయి ముళ్ళ పొదలు లాంటివి పెకలించబడతాయి అప్పుడు అపోస్తుల బోధ ఏం చేయబడుతుంది హృదయంలో స్థిరపరచబడుతుంది ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా ప్రభువా అత్యున్నత సందేశాన్ని మీరు పంపించారు ఈరోజు అద్భుతమైన సంగతిని మాకు అర్థమయ్యేటట్టు చేశారు ఇదంతా నీ ఇష్టమే నీ ప్రణాళిక నీ చిత్తమే దేవా మమ్మల్ని బలపరచండి మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం అయ్యా దయచేసి మమ్మల్ని స్వాధీనపరచుకోండి మేము సహవాసం ముందును బోధయందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండనట్లుగా ప్రతి వారం నీ శరీరం రక్తం తిని త్రాగి మా తప్పులు మా పొరపాట్లను ఒప్పుకొని మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం మా ఎందుకు అనికరం ఉంచు మీరే మహిమ పొందమని దేవా మమ్మల్ని వెలిగించి ప్రభా లోకమునకు మీరు వెలుగై ఉన్నారన్న నీ మాట నెరవేర్చుకుందుముగాక మీరే నెరవేర్తురుగాక దయచేసి మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక సర్వసత్యమేవ జయ ఆమేన్.